అనేది ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలి, థియేటర్కి ఓపెనింగ్స్ రావాలి. ప్లస్ ఇందులో ఒక డైరెక్టర్గా నేను కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే, వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అవుతారని మాత్రం 100% చెప్పగలను. సో సినిమా గురించి ఎక్కువ మాట్లాడను కానీ జబర్దస్త్ గారి గురించి, రోహిత్ గారి గురించి మాట్లాడు. నేను పనిచేసిన హీరోల్లో నాకు జగపతి బాబు గారు అంటే బాగా ఇష్టం, తర్వాత రోహిత్ గారు. అంటే ఒక ఇంట్లో బ్రదర్స్తో చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది, ఏదైనా తిట్టుకున్నా లేకపోతే ఏది చేసినా మాట్లాడుకున్నా ఉన్నది ఉన్నట్టు ఫ్రాంక్గా మాట్లాడతారు ఇద్దరు కూడా. మొహాట ఏం లేదు, మనసులో ఏమున్నా బయటికి చెప్పేస్తారు, ఇది బాగాలేదంటే బాగాలేదని వస్తారు. అట్లాగే నా దగ్గర నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ అయితే చేస్తారో, ఇది బాగాలేదు మురళి ఇంకా బాగా రావాలి ఇంకా బాగా రావాలని. అలా నేను ఆడుకున్నాను అన్నారు ఆట, వాళ్ళిద్దరు కలిసి నాతో ఆడుకుని ఈ ఆటగాళ్ళ సినిమా తీయించారు ఇద్దరు కూడా. ఇది 100% వాస్తవం అండి. ఎందుకంటే ఆయన సీనియర్ హీరో, రోహిత్ గారు టేస్ట్ ఉన్న హీరో, ప్లస్ ఆయనది బ్రెయిన్ ఇంది ఇంటెలిజెన్స్. సో ఇద్దరు కలిసి నాతో ఈ సినిమా చేయించుకున్నారు. సో వాళ్ళిద్దరికి నేను డైరెక్టర్గా ఉంటే నేను లైఫ్ లాంగ్ సినిమా చేస్తూనే ఉంటాను జగపతి బాబు గారితో, రోహిత్ గారితో. ఇది అంత బాగా నచ్చింది, సినిమా అయిపోయిందంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఇద్దరిని మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడు చేయాలో వీళ్ళిద్దరితో అన్న ఫీలింగ్ కలిగింది నాకు. సో నిజంగా బాధపడి చెప్తున్న మాట ఇది. అట్లాగే నా ప్రొడ్యూసర్స్ వాసిరెడ్డి రవీంద్ర, శివాజీ ప్రసాద్ గారు, మక్కిన రాము, వీళ్ళందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. ఇదే సినిమా మళ్ళీ చెప్తున్నాను, ఇదే సినిమా బయట ప్రొడ్యూసర్స్ కనుక చేస్తే చాలా గొడవలు అయ్యాయి. నా ఫ్రెండ్స్ కాబట్టి అన్నిటికీ భరించి చేశారు ఇది. సో వాళ్ళు ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్స్ అని అందరూ అనుకుంటారు. రవీంద్ర చాలా సీనియర్ ప్రొడ్యూసర్ లాగా చేసుకుంటూ వచ్చాడు, పద్ధతిగా చేసుకుంటూ వచ్చాడు, ఒక డిసిప్లిన్డ్గా. ఒక్కొక్కసారి నాకు జూనియర్ అయినా సరే ఒక్కొక్కసారి తను చూస్తే నాకే భయం వేసేది, ఇంత సిన్సియర్గా ఉంటాడా మనిషి. సో మాటలో కానీ నడవడికలో కానీ డబ్బు ఖర్చు పెట్టే దాంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా చాలా పద్ధతిగా డిసిప్లిన్గా చేసుకుంటూ వచ్చాడు. సో రవీంద్ర క్యాలిబర్ నాకు 20 ఏళ్ళ నుంచి తెలీదు, రవీంద్ర క్యాలిబర్ నాతో పనిచేసి నప్పుడు తెలిసింది ఇంత క్యాలిబర్ ఉందా రవీంద్రలో అనేది. సో థ్యాంక్ యూ రవీంద్ర. అట్లాగే రైటర్ గోపి, గోపి నేను ఒక సీన్తో కన్విన్స్ అవ్వను, నా ఇష్టానికి రాసుకుని వస్తూ ఉంటాడు, రాసుకుని వస్తూ ఉంటాడు, ఎక్కడ ఇరిటేట్ ఫీల్ అవ్వడు, ఎక్కడ ఇది అవ్వడు, సినిమాకి ఏది కావాలో ఫైనల్గా అది రాసుకుంటూ వస్తాడు. అందుకనే ఆయన దస్తావేజులు గోపి అని పేరు పెట్టారు. అట్లాగే సాయి కార్తిక్ గారు లేరు వాళ్ళ. సో ఫస్ట్ టైం ఆయనతో చేస్తున్నాను, నాకు తెలిసి ఆ మ్యూజిక్ డైరెక్టర్తో ఇంకా చాలా సినిమాలు చేయాలనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ప్రతి టెక్నీషియన్ అలాగే ప్రేమ రక్షిత్, సీజీల దగ్గర నుంచి ప్రతిదీ కూడా కొరియోగ్రఫీ కానీ ప్రతిదీ కూడా చాలా బాగా చేశాడు ఆయన. దానికి ఇంకో ప్రధాన కారకుడు ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన షూటింగ్లో ఉన్నారు ఆయన, ఆయన విజయ్ సి కుమార్. ఆయన లేనిది నేను లేను. సో అట్లాగే మార్తాండకే వెంకటేష్ గారు, ప్రతి టెక్నీషియన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశాం దీనికి. సో ఇది జనాల వరకు రీచ్ అవ్వాలి, థియేటర్కి వస్తే నేను సాటిస్ఫై చేస్తాను, జగత్ బాబు గారు సాటిస్ఫై చేస్తారు, రోహిత్ గారు సాటిస్ఫై చేస్తారు. అలాగే ఈ సినిమాలో బ్రహ్మానందం గారు నా గత చిత్రాలలాగా, పెదబాబులోలాగా, ఆంధ్రులోలాగా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ బ్రహ్మానందం గారు. ఇందులో ట్రాక్ అది, ఆ ట్రాక్ బాగా ఎక్కిద్దని నమ్మకంతో కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో మిస్ అవ్వదు ఎప్పుడు, నా కామెడీ ట్రాక్ ఎప్పుడు మిస్ అవ్వదు. సో ఇక్కడ కూడా మిస్ అవ్వదు అని చెప్పేసి అనుకుంటున్నాను.